Our new wet grinder. Grinder and a grinder. Chinny, chinny grinder. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డీజే అభిరుచులు అండి. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు ఫ్రెండ్స్? మేమైతే చాలా బాగున్నాం. మీరందరూ ఎలా ఉన్నారు ఏంటి అనేది నాకైతే కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఇవాళ ఏంటంటే మా వెట్ గ్రైండర్ యొక్క రివ్యూ అనేది చూపించబోతున్నాను. అది ఎలా ఉంటుంది, ఎలా యూస్ చేసుకోవచ్చు, ప్రైస్ ఎంత పడింది, ఎన్ని ఇయర్స్ వారంటీ ఇచ్చారు, ఇవన్నీ కూడా నేను ఈ వీడియోలో అయితే చూపిస్తాను. సో తప్పకుండా వీడియో మొత్తం చూడండి, స్కిప్ చేయకుండా. ఎవరికైనా ఫ్యూచర్లో గ్రైండర్ కొనే ఉద్దేశాలు ఉంటే వాళ్ళకి ఇదొక మంచి రివ్యూ లాగా ఉంటుందండి. సో చూడండి ఫ్రెండ్స్, ఏంటంటే నేను లాస్ట్ మంత్ చెన్నై వెళ్ళాము కదా, అప్పుడు తీసుకున్న గ్రైండర్ అనమాట ఇది. నేను శరవణ స్టోర్స్లో కొంచెం షాపింగ్ చేశానని చెప్పాను కదా అక్కడ. సో ఇదేంటంటే అమృత కంపెనీ వాళ్ళ వెట్ గ్రైండర్ అండి. సో మోటార్ వచ్చి లక్ష్మీ మోటార్స్ అనమాట. సో నేను చిన్నప్పటి నుంచి వింటున్నాను అనమాట, గ్రైండర్స్లో మోటార్ ఏదైనా మంచి బ్రాండ్ ఉంది అంటే లక్ష్మీ బ్రాండ్ అని చెప్పి. సో మా ఇంట్లో మేము చిన్నప్పుడు పెద్ద గ్రైండర్ రుబ్రో లాగా ఉంటుంది చూసారా, అలాంటి గ్రైండర్ యూజ్ చేసేవాళ్ళం. అప్పుడు కూడా అది లక్ష్మీ మోటార్ కంపెనీ అనమాట. సో నాకు అది తట్టి ఓకే, మంచి మోటరే, సిస్టమ్ అంతా బాగుంటుంది, ఎక్కువ రిపేర్స్ సర్వీస్కి తీసుకెళ్లాల్సిన అవసరం లేదు అని చెప్పి నేను ఈ గ్రైండర్ అయితే తీసుకున్నాను. సో లక్ష్మీ మోటార్స్ అనేది నాకు తెలిసిన బ్రాండ్ ఒకటైతే, ఇంకొకటి ఏంటంటే నాకు నా రిక్వైర్మెంట్స్కి తగ్గట్లు నేను తీసుకున్నాను అనమాట. సో అవేంటో అనేది వీడియోలో కంటిన్యూ చేస్తాను. సో దీని యొక్క స్పెసిఫికేషన్స్ చూడండి, ఇదేంటంటే 2 లీటర్స్ కెపాసిటీ అండి. సో ఈ కంపెనీలో మనకు 3 కలర్స్ అవైలబిలిటీ ఉంటాయి, గ్రీన్, పర్పుల్ అండ్ రెడ్. నేనైతే పర్పుల్ తీసుకుందాం అనుకున్నాను, బట్ నాకు ఆ రోజు గ్రీన్ కలర్ దొరికిందనమాట. సో అలా వైన్ రెడ్ కూడా ఉంది, బట్ అదైతే ఎందుకో రెడ్ వద్దనిపించి నేను ఇంకా తీసుకోలేదు. సో ఇది గ్రీన్ బాగుంది కదా అని చెప్పి ఇది తీసుకున్నాను అనమాట. సో ఫుల్ వ్యూ అయితే ఇలా ఉంటుందన్నమాట. సో పైన మనకు లిడ్ కూడా వస్తుంది. సో నెక్స్ట్ మనకు యూజర్ మాన్యువల్ ఇస్తారు కదా, సో అందులో నేను ఇప్పుడు చెన్నైలో కొన్నాను, నేను తీసుకురావాల్సింది మహబూబ్ నగర్కి, నాకు సర్వీస్ ఏమైనా ప్రాబ్లం వస్తుందేమో అని చెప్పి నేను చాలాసేపు ఆలోచించాను. బట్ లక్కీగా ఇక్కడ కస్టమర్ కేర్ చూసారా, డోర్ స్టెప్ సర్వీస్ అనమాట. మనం అక్కడ తీసుకొని ఇండియా వైడ్ మనం ఎక్కడ ఫ్యామిలీ షిఫ్ట్ చేసుకున్నా కూడా మనకి వాళ్ళ సర్వీస్ అనేది అవైలబిలిటీ ఉంటుందన్నమాట. వాళ్ళ కస్టమర్ కేర్ సర్వీస్ నెంబర్ ఒకటి ఇచ్చారు, నెక్స్ట్ మొబైల్ నెంబర్ ఒకటి ఇచ్చారు. నెక్స్ట్ ఇదేంటంటే నేను కొన్న డేట్ ఇక్కడ శరవణ స్టోర్స్ అని చెప్పాను కదా, సో 5 ఇయర్స్ వారంటీ అనమాట. సో ఇదేంటంటే మెయిన్గా టిల్ట్ సిస్టమ్ అనేది దీనిలో ఉంటుంది. మనం గ్రైండర్ డ్రమ్ ఉంటుంది కదా, ఆ డ్రమ్ని కంప్లీట్గా బ్యాటర్తో పాటు కొంతమంది ఎత్తడానికి ఇబ్బంది పడుతూ ఉంటారు బరువు. సో అలా కాకుండా అలా ఎత్తే ప్రాసెస్ ఏమీ ఉండకుండా మనం జస్ట్ ఆ రాళ్ళు తీసి పక్కన పెట్టేసుకొని బ్యాటర్ని డిశ్చార్జ్ చేసుకోవడం అనేది చాలా ఈజీ ప్రాసెస్లో ఉంటుంది అనమాట. సో ఫస్ట్ ఇక్కడైతే ఏం చేస్తున్నా అంటే మనం ఆ రాళ్ళు కూడా సపరేట్గా తీసేసుకోవచ్చు. అదేంటంటే కొంచెం హుక్ లాగా ఉంటుంది స్ప్రింగ్ తోటి, అది టైట్గా ఉంటుంది అనమాట. దాన్ని ఓపెన్ చేసేసుకుంటే మనకు ఆ రాళ్ళు కూడా మనం రిమూవ్ చేసి పక్కన పెట్టుకోవచ్చు. ఇది దాని యొక్క స్ప్రింగ్ అనమాట. సో మనకు వెయిట్ కూడా చాలా తక్కువ అండి, 13 కేజెస్ వెయిట్ ఉంటుంది మనకు ఓవరాల్గా గ్రైండర్ మొత్తం కూడా. సో ఆ స్టోన్స్ స్క్రూ ద్వారా వెళ్ళి అక్కడ ఫిక్స్ అయ్యి ఉంటాయన్నమాట. మనకు డ్రమ్ మాత్రమే రొటేట్ అవుతూ ఉంటుంది, మనకు బ్యాటర్ని మెదిగించడానికి ఈ రాళ్ళు అనేవి అలా రన్ అవుతూ ఉంటాయి, బట్ డ్రమ్ మాత్రం రొటేట్ అవుతూ పిండ్ అనేది మనకు మెత్తగా చేస్తుంది అనమాట. సో ఇక్కడ ఏంటంటే ఇంకొక మెయిన్ అడ్వాంటేజ్ దీనివల్ల,
మనకు కడగడం కూడా చాలా ఈజీ. పార్ట్స్ పార్ట్స్ అన్నీ రిమూవ్ చేసేసుకొని ఈజీగా మనం కడుక్కోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ చూపించాను కదా నాబ్, దాన్ని మనం వెనక్కి లాగితే మనం ఎంటైర్ గ్రైండర్ మొత్తాన్ని కూడా ఇలా బెండ్ చేసుకోవచ్చు అన్నమాట. సో ఈ ఒక్క ఫీచర్ కోసం నేను ఎన్ని షాప్స్ తిరిగాను అంటే మహబూబ్ నగర్లో చాలా షాప్స్ తిరిగాను అన్నమాట. ఏంటంటే నాకు కిచెన్ కొంచెం చిన్నది, దట్టు పిల్లాడు ఉన్నాడు కదా చిన్నవాడు, వాడు వచ్చి నన్ను అమ్మ అమ్మ అని చెప్పి నా చీర కొంగు లాగడం, డ్రెస్సును లాగడం చేస్తూ ఉంటాడు. సో అప్పుడు హడావిడిగా నేను కొంచెం టెన్స్ అయ్యి ఆ డ్రమ్ తీసేటప్పుడు అది కింద పడ్డం, ఎందుకు అవన్నీ అని చెప్పి నేను ఇలా ఈ సిస్టమ్ ఉన్నవే వెతికానమాట. ఆన్లైన్ అంటే నేను కొంచెం భయపడ్డాను, సర్వీస్ ఎలా ఉంటుందో ఏంటో, మళ్ళీ ఏదైనా ప్రాబ్లం వస్తే కన్సల్టేషన్ మనకు దొరుకుతుందో దొరకదో, ఎందుకు అవన్నీ అని చెప్పి ఏదైనా ఒక ఎలక్ట్రానిక్ ఏజెన్సీస్ ఉంటాయి కదా మనకు అక్కడే కొనాలి అని ఫిక్స్ అయ్యానమాట. బట్ ఇక్కడ మహబూబ్ నగర్ మొత్తం నేను ఒక రౌండ్ వేసేసాను, వీకెండ్స్ వస్తే చాలు వెళ్ళడం అనమాట. సో నాకు ఇంకా సాటిస్ఫాక్షన్ లేదు, నార్మల్గా ఉన్నవే ఉన్నాయి. సో అందుకని చెప్పి నేను పర్చేస్ చేయలేదన్నమాట. సో ఇక్కడ చూసారు కదా ఫస్ట్ ఆ డ్రమ్ము ఆ రాళ్ళు అవన్నీ కూడా నేను తీసేసి ఒకసారి బాగా వాష్ చేసేసాను. సో ఎందుకంటే రాళ్ళు కదా అవి కొంచెం ఆ బ్లాక్నెస్ అవన్నీ ఉంటుంది కొత్తది కదా అని చెప్పి నేను శుభ్రంగా 2-3 times పీసుతో బాగా కడిగేసి తర్వాత స్విచ్ ఆన్ చేసిన తర్వాత మనం మినపప్పు అనేది వేసుకున్నాను అనమాట. సో మీరు నమ్ముతారో లేదో ఫస్ట్ రోజు కదా 10 minutes నాకు బ్యాటర్ అయితే ప్రిపేర్ అయిపోయింది అనమాట. సో అంత కక్కు అంటారు కదా వాటికి రఫ్నెస్ అనేది అంత బాగుందనమాట, చాలా ఫాస్ట్గా అయిపోయింది. ఇంకొకటి ఏంటంటే మనకు దీనిలో సౌండ్ కూడా చాలా తక్కువ అండి. మెయిన్ ఫీచర్ అమృత ఈ టిల్టింగ్ ఆప్షన్ ఉన్న గ్రైండర్స్లో మనకు సౌండ్ చాలా తక్కువ ఉంటుందండి. ఇంకేంటంటే ఇందులో మనం ఒక 50-60 members ఏదైనా మసాలా వేసి కర్రీ చేయాలి, నాన్ వెజ్ కర్రీస్ అన్నప్పుడు ఇందులోనే మనం చాలా ఈజీగా అల్లం వెల్లుల్లి పేస్ట్ మసాలా ఇవంతా కూడా బాగా గ్రైండ్ చేసుకోవచ్చు. సో సౌండ్ అయితే చాలా తక్కువ ఉంటుందని చెప్పాను కదా, అదైతే ఇప్పుడు పెడతాను చూడండి ఫ్రెండ్స్ ఎంత తక్కువ ఉందో. సో అదనమాట సౌండ్ చాలా తక్కువ. హ్యాపీగా మనం టీవీ వాల్యూమ్ కూడా పెంచుకోకుండా నార్మల్ వాల్యూమ్ పెట్టేసుకొని గ్రైండర్ కూడా వేసేసుకోవచ్చు అనమాట, రెండు అట్ ఏ టైం చేసుకోవచ్చు. ఇంకొక విషయం ఏంటంటే మనకు ఈ డ్రమ్లో కానివ్వండి, ఈ రాళ్ళు లేకపోతే లోపల మోటార్ ఉంటుంది కదా, సో వాటిలో కూడా ఈ 5 years ఏదైనా ప్రాబ్లం వచ్చిందంటే మనకు సర్వీస్ అనేది ఫ్రీగా ఉంటుందన్నమాట. సో ఎందుకంటే మనకు ప్రోడక్ట్ మీద వారంటీ కూడా ఉంది కాబట్టి. సో నాకు ప్రైస్ వచ్చి 6020 పడింది అనమాట, అంటే 6020 rupees ప్రైస్ అనేది పడింది. సో చూస్తున్నారు కదా నేను చాలా ఫాస్ట్గా అయిందనమాట పిండి మెదగడం కూడా, ఒక 10 minutes హార్డ్లీ ఒక 10-12 minutes బట్టి ఉంటుందండి. సో అంత చక్కగా నాకైతే గ్రైండ్ అయిపోయింది చాలా ఈజీగా. ఇంకా ఈ మోడల్లోనే మనకు చపాతి పిండి నీడర్ ఉంటుంది కదా అది కూడా ఉండేదన్నమాట ఇది వరకు. సో ఇప్పుడు వచ్చే న్యూ మోడల్స్ అంటే ఇవి ఓన్లీ వెట్ గ్రైండింగ్కి కోసం మాత్రమే సపోర్ట్ చేస్తాయి అన్నట్లు వాళ్ళు చెప్పారనమాట. సో చూసారు కదా నాకు పిండి అంతా కంప్లీట్ అయిపోయింది. సో చాలా చాలా సునాయాసంగా చాలా ఈజీగా నా పని అయితే అయిపోతుంది అనమాట. నేను అక్కడే కూర్చొని మిక్సీ పట్టుకోవడం ఇవన్నీ చేయకుండా ప్రశాంతంగా ఇంకొక వర్క్ కూడా నేను చేసుకోవచ్చు అనమాట. సో నేను ఒక పని ఒకే టైంలో 2-3 works కూడా చేసేసుకోవచ్చు. సో చూసారు కదా ఇక్కడ ఆ టిల్ట్ సారీ ఆ నాబ్ని వెనక్కి ప్రెస్ చేస్తే మనకు మూమెంట్స్ అనేవి జరుగుతాయి అన్నమాట, ఆ గ్రైండర్ మూమెంట్స్ ఇలా మనకి ఏ పొజిషన్ కావాలంటే ఆ పొజిషన్ వరకు మనం బెండ్ చేసుకోవచ్చు. సో ఇలా ఈజీగా ఒక దగ్గర కూర్చొని డిల్లుతో కూడా నేనేం టెన్షన్ పడకుండా హ్యాపీగా నా వర్క్ అయితే నేను చేసుకోవచ్చు. సో మామూలుగా ఏంటంటే ఇదివరకు నేను ఇట్లా బ్యాటర్ ప్రిపేర్ చేసుకోవాలంటే హాల్లోకి తెచ్చి కూర్చొనేసి ఒక 1 hour 1.5 hours ఇంకా అక్కడే కూర్చొని గ్రైండ్ చేసుకునేదాన్ని. సో ఆ టైంలో ఏంటంటే నాకు కిచెన్లో వంట పని ఆగిపోవడం లేకపోతే కిచెన్లో సింక్లో సామాన్లు ఉండిపోవడం ఇలాంటివి పెండింగ్ అనేది ఉండేది. సో ఇప్పుడైతే గ్రైండర్లో పప్పేసేసామా వెళ్ళి నా వర్క్ నేను చేసేసుకున్నావా అన్నట్లు మల్టీ టాస్కింగ్ అనమాట ఒకే టైంలో. సో ఒక దెబ్బకి 2 pittles అన్నట్లు ఒక టైంలోనే నేను 2-3 works అనేవి ఈజీగా చేసుకోగలుగుతున్నాను. సో ఈ వీడియో అయితే మీకు ఉపయోగపడుతుందని అనుకుంటున్నానండి. సో నచ్చితే కనుక ఒక లైక్ చేయండి, ఒక షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయడం అసలు మర్చిపోవద్దు.
మరో వీడియోతో మీ ముందుకు వస్తుందండి. మీ జయ. అప్పటి వరకు సెలవు. సర్వే జన సుఖినోబంతు. బై బై ఫ్రెండ్స్, టేక్ కేర్.